ఎవరంటారు అట్లనే పొలిటికల్ మైలేజ్ కోసం ప్రొవోక్ చేస్తున్నారు, మీరంటురా ఎవరన్నారా? బలమూరి వెంకట్ మరి ఇప్పుడు ఎక్కడ పోయిండు? మరి బలమూరి వెంకట అడగలేదా మీరు? బలమూరి వెంకట నిరుద్యోగులతో కొట్లాడి తనలాడి మొత్తం బడలు చింపుకొని తిరిగిన రోడ్ల మీద, మరి అది ఆ విషయం ఇప్పుడు బలమూరి వెంకట అడగాలి కదా. ఎక్కడ పోయినా మరి ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే నిరుద్యోగాల గురించి మరి ఇప్పుడు వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు ఎమ్మెల్సీ కూడా అయినావు కదా, మరి నీ నిరుద్యోగం తిరిగింది కాబట్టి ఊకున్నావు అని చెప్పేసి మీరు వారిని కదా అడగాల్సింది ఈ ప్రశ్న. మేము ఇచ్చిన నోటిఫికేషన్ కంటే ఎక్కువ నోటిఫికేషన్ కాదు, మేము ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు కాదు. ఆల్రెడీ 21,000 ఉద్యోగాలు ఓన్లీ టీచర్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు, అది గురుకులాలు కానివ్వండి, మోడల్ స్కూల్ కానివ్వండి, అవన్నీ కలిపి 21,000 ఉద్యోగాలు గతంలో మేము ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ మీరు ఇచ్చినటువంటిది కేవలం 11 డిఎస్సికి సంబంధించి. మేము ఎస్జీటీలు ఉన్నటువంటి మొన్న 11 పొందిన 9,000 కూడా యాడ్ చేసి ఇవ్వమని అడుగుతున్నాము. మేము అడిగే డిమాండ్లు ఏమైనా న్యాయపరమైనటువంటిది కానీ నిజాయితీకి కానీ సంబంధం ఉండి ఉంటే మీరు అడగండి, మేము చెప్తాము. గతంలో మేము చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆందోళనలకు కూడా ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన కాడికి మేము చేసినాము. ఆ రోజు కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టి నాయన, అందుకని రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ కూడా మీకు చూపించింది, వాళ్ళు రెచ్చగొట్టి వాడుకోరు, మేము రెచ్చగొట్టి వాడుకోవాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి పిలుపులు ఏవి బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి మేము. వాళ్ళకు వాళ్ళు నిరుద్యోగులు చేసిన దానికి సంఘీభావంగా వాళ్ళతో పాటు కలిసి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తామని నేను చాలా స్పష్టంగా చెప్పి మాట్లాడినప్పుడే. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి మొత్తం పరిణామం చెప్పాలి ఇప్పుడు నీకు. ఎందుకంటే జోనల్ వ్యవస్థ సంబంధించి, రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి, అక్కడి నుంచి ఓకే వచ్చినంత వరకు కూడా టైం ప్రాసెస్ జరిగింది. ఒకటి, రెండు, మేము వేసినటువంటి ప్రతి నోటిఫికేషన్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే కాంగ్రెస్ పార్టీ తరపుననే కోట్లల్లో కేసులు వేసారు. మీకు ఎవరిని కావాలంటే నేను మీకు సబ్మిట్ చేయమంటే చేస్తాను. గ్రూప్ 2 2 అయ్యింది, మీకు అవగాహన లేనట్టుంది కానీ అయ్యింది, అయ్యింది, నోటిఫికేషన్ అయ్యింది, జాబ్స్ కూడా ఇచ్చారు. అదే అంటున్నా నేను, మీకు ఎగ్జామ్స్ నిర్వహించారు, 2 నిర్వహించారు ఇచ్చారు. మీకు కావాలంటే నేను మళ్ళీ పర్సనల్గా ఇప్పుడు మీటింగ్ అయిపోయిన బయటికి రారి, ప్రెస్ మీట్ కాగానే మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తా. రాష్ట్రపతి ఉత్తర్వులు జోనల్ వ్యవస్థతో కొద్దిగా ఆలస్యం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే పర్టికులర్గా ప్రతి నోటిఫికేషన్ మీద కోర్టుకు పోయింది వాళ్ళే. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీరు తీసి చూసినా కూడా ఉంటాయి కదా కోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి. అయినా కూడా 135,000 సంబంధించిన దాదాపు కంప్లీట్ చేసి 40,000 ప్రాసెస్లో పెట్టిర్రు. ఆ రోజు ఉన్నటువంటి 215,000 మొత్తం ప్రణాళిక రూపొందించే పెట్టిరు. ఇప్పుడు 40,000 సంబంధించినటువంటి మనం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి, నేను ఇందాక చెప్పిన 30,000 కూడా దాంట్లోకి వచ్చినాయి. ఆయన ఎలిబిషన్లో పెద్దగా ఆర్భాటంగా పెట్టి పంచినటువంటిది మన నోటిఫికేషన్లో సెలెక్షన్ ఎలక్షన్ అయిపోయి ఓన్లీ నియామక పత్రం ఇచ్చేది మాత్రమే ఆయన చేసిండు. మనం చేసినటువంటి దాంట్లో ఈ మిగిలిన ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సికి పరిమితమై మీరు చూస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మోడల్ స్కూల్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది. 90% మేమే బేర్ చేస్తాం, 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోండి అన్నారు. తర్వాత 25 మేము బేర్ చేస్తాం, 75 అన్నారు. తర్వాత 50-50 అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మోడల్ స్కూల్స్ మాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసింది. ఆ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మొత్తము కూడా గాలి లాడుతున్నారు. వాళ్ళకి ఏ సర్వీస్ రికార్డు లేదు, సర్వీస్ బుక్ లేదు. దాన్ని కేసీఆర్ గారు దృష్టి తీసుకపోతే మొత్తం మోడల్ స్కూల్స్ని రాష్ట్ర ప్రభుత్వం కిందకి అడాప్ట్ చేసుకుని ఆ ఉద్యోగస్తులు అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుర్తించి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకి ఒక సర్వీస్ బుక్ క్రియేట్ చేశారు. మరి ఆ ఉద్యోగాలు ఎవరు ఇచ్చినట్టండి? కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినట్టు కదా. దాని సపరేట్ డిస్కషన్, ఉద్యోగస్తులకు సంబంధించిన డిస్కషన్ సపరేట్గా పెట్టుకుందామంటే బ్రహ్మాండంగా పెట్టుకుందాం, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వాళ్ళు చెప్పే అటువంటివి అన్నీ కూడా అబద్ధాలు. గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 1లో కానీ, డిఎస్సీలో కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఎనీ డిపార్ట్మెంట్ వివిధ రకాల ద్వారా చేసినటువంటిది. ఈవెన్ అంగన్వాడీ వ్యవస్థ కూడా, ఇందాక చెప్పిన మోడల్ స్కూల్ లాగానే అంగన్వాడీ వ్యవస్థ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు లేదు, మీరు కావాలంటే కనుక్కోండి. అది కూడా ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని చెప్పి తర్వాత చేతులు ఎత్తేసింది మోడీ ప్రభుత్వం. దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీతాలు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈవెన్ ఆశా వర్కర్లు కూడా అన్ని రాష్ట్రాల్లో లేరు. అది కూడా కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది పథకం కింద, తర్వాత చేతులు ఎత్తేసింది. దాన్ని కూడా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎంతో అంత ఆనరోరియం ఇద్దామని చెప్పేసి ఫస్ట్ ప్రతిపాదించి చేసింది మొత్తం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే. హోంగార్డుల జీతాలు పెంచినా వాళ్ళకు, ఇంకా రిక్రూట్మెంట్లకు సంబంధించి గతంలో ఉత్తగా నిలబడితే వాళ్ళు సంతకం పెట్టిస్తే కూడా ఇచ్చేది హోంగార్డు. దాన్ని కూడా రిక్రూట్మెంట్ కిందకి తీసుకొచ్చి అర్హులకు ప్రకటించే విధంగా చేసిన అన్నీ కూడా మంచి మార్పులు తీసుకొచ్చి మంచిగా స్టేబుల్ చేసి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం.
సరే ఒకటి రెండు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి ఫస్ట్ బీఆర్ఎస్ బలహీన పడ్డప్పుడు అల్లా అన్నాడు, అసలు బీఆర్ఎస్ బలహీన పడ్డది అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్, కాబట్టి నువ్వు నెక్స్ట్ అడిగిన దానికి సంబంధం లేదు. రెండు, ఇప్పటి వరకు దీనికి సంబంధించి కేసీఆర్ గారు అసలు మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడాడు చూస్తారా? ఒక స్టేట్మెంట్ కానీ కేసీఆర్ గారు వాడుకునేది ఎక్కడదండి? మేము కాదు కదా చేస్తుంది, నేను చాలా స్పష్టంగా చెప్పిన, విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు చేస్తున్న దానికి మేము సంఘీభావంగా వచ్చినామని చెప్పినాక మేము వాడుకునేది ఎక్కడి? విద్యార్థులే కదా అడుగుతుంది ఇప్పుడు, నిరుద్యోగులే అడుగుతున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది కాబట్టి చేయనంటవా, అంటే బీఆర్ఎస్ పార్టీ అడిగింది కాబట్టి చేయనంటవా, షాడిస్ట్మెంట్ అంటావా, అందేమన్నా తలకా ఉంది ఏమన్నా? నేను అడిగినా నువ్వు అడిగినా అది నిజాయితీ పరమైంది, నిజమే కదా వాస్తవమే కదా అనుకుంటే చెయ్యు. ఇప్పుడు చర్చ జరుపు, పిలు ఆ నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఇప్పుడు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళని పిలిచి మాట్లాడు, ఏందా మీ డిమాండ్ ఏందని చెప్పి ప్రయత్నం చేయి. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయాలి కదా, బీఆర్ఎస్ పార్టీ పిలువమంటలేను, మాత్రం చర్చ జరుపు అంటే నిరుద్యోగులతోనే పిలిచి మాట్లాడి ఏంది ప్రాబ్లం అని చెప్పేసి అడిగి మార్చు. వాని ప్రభుత్వాలు అందరూ చచ్చిపోతారు చూస్తలేవారండి, ఎంత అన్యాయం అండి. బట్టిక్కడ వర్గ కాన్ఫరెన్స్లో రైతు వీడియో తీసి మరీ చచ్చిపోయింది కదా, దాని గురించి కదా మీరు బట్టిని అడగాల్సింది. ఆత్మహత్యలు ఎడగనపడుతున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చినాక కదా స్టార్ట్ అయింది. పాము కాట్లు ఎడగనపడుతున్నాయి, కరెంటు షాక్లు ఎడగనపడుతున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చినాక కదా స్టార్ట్ అయింది. మేమెందుకు రెచ్చగొడతామంటే వద్దని చెప్పేసి, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి మొదటి నుంచి మాట్లాడి తెలంగాణ ఉద్యమంలో కూడా సాధ్యమైనంత వరకు తగ్గించి రక్తపు టీరులు పారకుండా ఉండి తెలంగాణ సాధించాలన్నదే కేసీఆర్ గారి లక్ష్యం. అప్పుడు కూడా ఇప్పుడు నేను అన్నది అదే అండి, టెక్నికల్గా సాధ్యమవుతుందా కాదా అనేటువంటిది అసలు ఏజీతో డిస్కస్ చేసిరా మీరు అంటున్నా. పోనీ నువ్వు పిలిస్తే ఎవరైనా కోర్టుకు పోయిరా, నువ్వు పిలిస్తే ఎవరైనా కోర్టుకు పోతే నువ్వు చెప్పినటువంటి సబ్జుడిషియల్ ఉంది మాకు ఇబ్బంది అవుతుందంటే ఒక మాట వాస్తవం ఒప్పుకోవచ్చు. ఒకటి, అసెంబ్లీ ప్లాట్ఫామ్ అందకడ పెద్ద ప్లాట్ఫామ్ ఉండదండి అసెంబ్లీలో, వాళ్ళ బట్టి విక్రమార్కారు మాట్లాడారు వనిష్ అన్నాడు ఎందుకు పిలువరు అని, మరి ఇలా నువ్వు అధికారంలోకి వచ్చాక ఎందుకు చేస్తలేవు అని మేము అంటున్నాం. ఒకటి, ఇప్పుడే రాకేష్ గారు గుర్తు చేశారు, మరి వనిష్ 50 పిలవాల్సింది, మరి వనిష్ 57 పిలిచారు, మరి ఇదొక్క లాజిక్ అని, మరి పిలిస్తే వనిష్ 50 అనే పిలవాలి కదా, మరి 7% ఎందుకు పిలిచారు? నువ్వు అనుకున్నావు వాళ్ళకి రావాలి కాబట్టి పిలిచినావా? నువ్వు ఓనోనికి అయితే ప్రామిస్ చేసినావు వాళ్ళందరూ పిలుచుకొని ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి పిలిచినావన్నట్ట. ఏదో ఒకటి సరిగ్గా ఉండాలి కదా టెక్నికల్గా అన్న, మరి ఇక టెక్నికల్గా వాడే రాంగున్న తర్వాత మమ్మల్ని అడిగేది ఎక్కడ? ధన్యవాదాలు, జై తెలంగాణ. మేము బీజాలు వేసినాము, నువ్వు తీసే బీజాను మరి. అవునే నువ్వు తీసే అంటున్నా, నేను బీజం వేసిన నువ్వే కదా ప్రభుత్వం. ఇప్పుడు నేను జీవో 46 ఇచ్చిన ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది, అది మా కేటీఆర్ గారి దృష్టికి వచ్చింది. ఏవైనా సరే ప్రతి ఒక్క జీవో సీఎం గారికి తెలిసే జరగవండి, ప్రతి ఒక్క జీవో సీఎం గారి దగ్గరికే రాదు, అక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి పరిధిలో ఆ రోజు ఆ రిక్రూట్మెంట్ చైర్మన్ ఉన్నవారు ఓరో సజెస్ట్ చేసుకొని చేస్తారు. అది పలుమార్లు ఆందోళన జరిగిన తర్వాత కేటీఆర్ గారి దృష్టికి వస్తే ఎలక్షన్ ముందు వాళ్ళతో కలిసి మాట్లాడి సరే దీన్ని మనం సరి చేసుకుందామని చెప్పి చెప్పేటప్పటికీ అనుకోకుండా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము కూడా డిమాండ్ చేసినాం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా చెప్పినాం 46 చేయండి అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం కాబట్టి అప్పుడు మీరు కూడా చెప్పారు కదా వద్దని. ఇప్పుడు మేము బీజం వేసినాం కదా, బీజం తీసేమంటాం 46 జీవోపాలు ఇంకేం జీవో వేస్తే ఇచ్చేసాయి, అలా కన్యాయం జరగకుండా. మోసపోరు, ఎందుకు మోసపోతారు? తప్పండి, మోసపోవడం అనేది తప్పు. ఒక జీవో వచ్చినప్పుడు ఆ జీవో ప్రకారం నియామకాలు జరుగుతాయి, జరిగిన తర్వాత ఇప్పుడు ఆ నియామకంలో తీసేయనీకి ఉండదు. నీకు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు కూడా, ఏబీసీడీ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా కొంత ఉద్యోగస్తులకు ఇంప్లిమెంట్ చేశారు ఉద్యోగ నియామకాలు, అప్పుడు చంద్రబాబు పిల్లలని చెప్పేది. మరి ఇప్పుడు తర్వాత వర్గీకరణ వద్దు చెల్లదని చెప్పేసి తీసేసారు, మరి ఇప్పుడు ఆ ఉద్యోగస్తులు అందరూ తీసేస్తారా? కాబట్టి మోసపోడు చేసేపోడు లేదు. 46 జీవో అనేటువంటిది నిజంగానే మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్నది. గతంలో స్టేట్ వైడ్గా ఉండేటువంటి రిక్రూట్మెంట్ జరిగేది, దాన్ని జిల్లాలకు పరిమితం చేయడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నటువంటి డిమాండ్ వచ్చింది, అది సహేతుకమైనటువంటి డిమాండే. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.